హలో మార్తీ గారు హలో సంతోష్ గారు అండ్ మాకు క్యారెక్టర్స్ ఇంట్రో కానియండి అండ్ ట్రైలర్ కానీ చూస్తే చాలా ఫన్గా చాలా క్రేజీగా అనిపించింది ఆ వీడియో చూస్తేనే అంత ఫన్గా ఫీల్ అయితే మేము బిహైండ్ ద సీన్స్ ఎంత క్రేజీగా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు అనేది మాకు ఉంది సో ఈ బౌల్లో మూవీలో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరు నేమ్స్ రాయడం జరిగింది సో వాళ్ళ గురించి బిహైండ్ ద సీన్స్ ఎలా ఉండే వాళ్ళు మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఇప్పుడు మన ఇంట్రాక్షన్ అనమాట స్టార్ట్ చేసేద్దామా సూపర్ ఓకే సో ఫస్ట్ కొత్త కొత్త కాన్సెప్ట్ ఎవరు కనపడుతున్నారు మీ పిఆర్ ఓ టీమ్ అన్నమాట ఓకే సో ఫస్ట్ మార్తి గారు స్టార్ట్ చేద్దాం తీయండి ఒక చిట్ తమ్ముడు తీసి నాకు అలా అంత దూరం వంగలేను ఏమొచ్చింది ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారు గెస్ మారుతి గారు ఈ సినిమాని ఏది దృష్టిలో పెట్టుకుని తీశారని మీరు అనుకుంటున్నారు తమ్ముడే తీశాడు కాబట్టి నేను తమ్ముడిని అడుగుతున్నాను మారుతి గారు ఈ సినిమాని ఏది దృష్టిలో పెట్టుకుని తీశారని నువ్వు అనుకుంటున్నావు లా జన్యునగా ట్రూత్ ఆర్ డేరే ఉండే కదా ఆ టైంలో జెన్యునగా ఏమనుకుంటావ్ చెప్పేలా చెప్పే కదా లాక్ డౌన్ దృష్టిలో పెట్టుకుని మీరుట్లా వన్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారు టార్గెట్ ఏంటి అన్నకి చాలా నచ్చిన సినిమా అన్నకి చాలా నచ్చిన కదా సో బికాజ్ అన్న అన్న టూ మంత్స్ లో కథ రాసిగారు అన్న వన్ మంత్ లో కథ రాసిగల్రు అండ్ ఇది ట్వంటీ డేస్ లో రాశారు అండ్ అన్నకి వెరీ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్ అండ్ ఐ థింక్ అన్న ఎక్కడో అన్న

ర్సన్ అండి బట్ బేసిక్లీ మై ఫేవరెట్ సీన్ ఎంటైర్ ఫిల్మ్ ఐ థింక్ ట్రైలర్ లో కూడా వచ్చిన డైలాగ్ అజిత గారు అండ్ ఫేవరెట్ సీన్ యాక్చువల్ గా ఆ సీన్ థియేటర్ లో చూస్తే ఫుల్ సీన్ చూస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు బట్ మోర్ ఓవర్ అది ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇంప్రోవైజ్డ్ సీన్ బై మారుతా

మీకు ఆయన గుర్తు రావటం అనేది అది చాలా ఒక మంచి వర్డ్ చెప్పడం బట్ యాక్చువల్గా ఇది దీనికి ఇన్స్పిరేషన్ అంటే మన నేను ఎప్పుడు నాకు లైవ్లో నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ తోటే నాకు ఏదైతే ఎగ్జైట్ అవుతానో ఆ క్యారెక్టర్స్ని సినిమా లోపలి తెచ్చుకుని దానికి ఒక కథ రాసుకుని సినిమా చేస్తాను సేమ్ ఆ కైండ్ ఆఫ్ సినిమా అనేది బట్ నా నా దగ్గర నుంచి ఎలాంటి ఫన్ను ఎలాంటి ఒక మంచి మెసేజ్ ఎలాంటిది అయితే ఆశిస్తారో అదే ఉంటుంది సినిమాలో డెఫినెట్గా మీరు ఇది అంటే మంచి రోజులు వచ్చా ఏముంటుంది చిన్న సినిమా తీశారు కానీ బట్ బయటకు వచ్చేటప్పటికీ మీ బ్రెయిన్ మీద అరే భలే తీశారే ఇంత నవ్విచ్చారు బాగానే అని ఇట్లా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది ఓకే అయితే అంటే ఇప్పటివరకు ట్రైలర్ ఆ క్యారెక్టర్ ఇంట్రో వీడియో ఏదైతే దాన్ని బట్టి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే మేము వదిలిన ప్రతిదీ కూడా ఆడియన్స్ లోపలికి వెళ్ళటం ఇది చూడాలని ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది అది క్రియేట్ అయితే చాలు ఆటోమేటిక్గా సినిమా లోపలికి వచ్చి వచ్చిన తర్వాత ఎవరు డిసప్పాయింట్ అవ్వరు టపా 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 టప వెళ్ళిపోతుంది సినిమా ఓకే అండ్ నెక్స్ట్ ఏంటో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సీట్లు తీయటం అది రెడ్డి బిహైండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు నేను బలబల మగాడవే తర్వాత మళ్ళీ తనని రిపీట్ చేయాల బలబల మగాడవేలో లాయర్ క్యారెక్టరు ఇంటికి వచ్చి అనుమానంగా చూస్తుంటాడు ఇంటికి మతి మరుపు ఉంది అనే ఒక ఫంక్షన్లో చాలా బాగా చేశాడు ఒకటి రెండు సీన్లు ఉంటాయి అక్కడ శ్రీశైలం వెళ్ళే రూట్లో సీన్ కానీ అట్లా తనకి నా టైమింగ్ పర్ఫెక్ట్గా పట్టేసుకుంటాడు ఒక మామూలు అంటే ఒక కీ సీన్లో వచ్చే సీను దానికి ఆయనకు ఫోన్ చేసి అడిగితే వెంటనే వచ్చాడు అనమాట వచ్చి చేశాడు అది సీన్ తను వచ్చి చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మీరు డెఫినెట్గా మంచి ఎంజాయ్ చేస్తారు రెడ్డి సీన్ ట్రైలర్లో జస్ట్ ఊరికి ఆ యూవీ క్రియేషన్ చిన్న మామూలుగా మామూలుగా లేదు దాని గురించి అడుగుదాం అది చాలా చిన్నది అసలు సీన్ సీన్ అతను అదిరిపోద్ది అంటే కొన్ని సీన్స్ నా ఫేవరెట్ సీన్స్ సినిమాలో ఒక టాప్ ఫైవ్ ఉంటే ఆ ఫైవ్లో తన సీన్ ఒకటి ఉంటుంది అట్లా అంటే నేను కొన్ని సినిమాలకి పెట్టుకుంటా ఈ సీన్ బాగుంటుంది ప్రేమ కథ చిత్రంలో సప్తగిరిని కొట్టేది బాగుంటుంది అని ఇట్లా పెట్టుకుంటా బలబల మా అడవిలో నాని ఇంటికి వచ్చినప్పుడు శర్మ గారిని ప్రతిరోజు పండుగలో డైనింగ్ టేబుల్ సీను ఇట్లా కొన్ని పెట్టుకుంటాను నేను అట్లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ ఇందులో నా ఫేవరెట్ ఒక ఫైవ్ సీన్స్ ఉన్నాయి మా రియాక్షన్ అయితే చూసిన తర్వాత ఎలాగో తెలుస్తుంది యువి క్రియేషన్స్ వాళ్ళ రియాక్షన్ అయితే మాకు తెలియదు మీకే తెలుసుండాలి కాబట్టి ఆ డైలాగ్ స్పెసిఫిక్ గా విన్న తర్వాత లేదు ఆ డైలాగ్ ట్రైలర్ వేసిన తర్వాత మా వంశీ జస్ట్ నవ్వుకుని ఊరుకున్నాడు థీమ్ అని చెప్పాల ఎందుకంటే మా మీదే సెటర్ వేసుకోవటం కదా అందుకని మాకు హ్యాపీ అనిపించింది ఈ సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు హైలైట్ పాయింట్స్ ప్యూర్లీ అంటే సినిమాని ఈ సీన్స్ మొత్తం వేరే లెవెల్ కి నిల్చా పెడతాయి అనే సీన్స్ అన్న ఎగ్జాక్ట్ గా అన్న మైండ్ లో ఉన్న ఐదర్ సీన్లు ఐ థింక్ అన్న నేను కనెక్ట్ అయిన నాకు అర్థం అవుతుంది ఏ సీన్లు అంటున్నారు అన్న డెఫినెట్లీ సినిమాని యు ఒక ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి తీసుకెలేస్తుంది ప్రవీణ్ ఫోన్ టాక్ ఒకటి ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అది దాంట్లో సుదర్శను ప్రవీణ్ వైవా హర్ష నెక్స్ట్ అజయ్ ఘోష్ ఓకే అజయ్ ఘోష్ గారు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన బేసిక్ గా మేము ఆయన్ని చూసినప్పుడు చాలా ఏమంటారు ఒక భయపడే క్యారెక్టర్ అనమాట ఆయన సో ఫుల్ టు మొన్న ఇంట్రో ఈవెంట్ లో ఏడిపించేశారు ఆయన్ని సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఆయన బాగుంటది ఎందుకంటే అజయ్ ఘోష్ లో మామూలుగా అజయ్ ఘోష్ అంటే మనకు విలన్ కింద లెక్క అతను గుండు ఆయన ఇది చూస్తే ఆయన వాయిస్ బేస్ వాయిస్ చూస్తే దాంతో మనకు కొంచెం భయపెడతాడు అనిపిస్తాడు పిల్లలెత్తి ఉంటాడు ఆయన బేసికల్లీ కానీ ఈ సినిమాలో పిల్లలను ప్రేమించేవాడు ఎంత ప్రేమిస్తాడు ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదరు ఎంత ప్రేమిస్తూ ఉంటాడు అనేది అన్ని రకాల ఎమోషన్స్ అజయ్ ఘోషు అంటే మనకి తెలుగు ఆర్టిస్టు ఒక తెలుగులో ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడా అనుకునేలా యాక్ట్ చేశాడు మీరు చూస్తారు కదా సినిమాలో అజయ్ ఘోష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓకే టి ఎవరు చదువుకుంటున్నారా చెప్పండి సుదర్శన్ దొంగ నేను అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అబ్బా అనుకుంటున్నా చూసారా ఓకే సుదర్శన్ బిహైండ్ యాక్చువల్గా నాకు ఏక్మిని కథ చూసిన తర్వాత వీళ్ళిద్దరికీ మంచి కా కెమిస్ట్రీ ఉంది సుదర్శన్కి తనకి సుదర్శన్ లాంగ్వేజ్ కూడా మనకి ఎక్కడా కూడా తను ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించడు సుదర్శన్లో అంత న్యాచురాలిటీ ఉంటుంది ఆ నెల్లూరు స్లాంగు తను మాట్లాడే విధానం చాలా మన ఇంటి పక్కన పర్సన్ లాగా ఉంటుంది దానికి మానవడు నాకు సుదర్శన్ చూడంగానే బాగా చేయించచ్చని అనిపించింది తనకి అసలు క్యారెక్టర్ కూడా రాయలే రాయకుండా తనని దింపేశా దింపేసి వచ్చేమని ఇంకా తన్ని చేసుకుంటే వెళ్ళిపోయారు రన్నింగ్లో అది చాలా బాగా చేశాడు సెకండ్ హాఫ్లో వచ్చే చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెండు మూడు సీన్లు జత కొట్టేశాడు అండ్ మొత్తం అందరికీ కూడా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ లాగానే అనిపిస్తుంది మాకు ట్రైలర్ చూస్తే అండ్ హీరో కంటే కూడా ఎక్కువ నేను అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ ఎక్కువ ఎంజాయ్ చేశాను అజయ్ ఘోష్ గారిది మీకు అంటే కథలో ఉండే క్యారెక్టర్ ప్రతిదీ అన్ని క్యారెక్టర్లు కథలో ఉంటాయి అజయ్ ఘోష్ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా భయపెడతా ఉంటుంది ఎన్ని రకాలుగా భయపడతాడు అనేది దాంట్లో ఈ రకరకాల కమెడీన్స్ అందరూ వస్తుంటారు కానీ పనిచేసిన ఆర్టిస్టులందరికీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ టైం క్యారెక్టర్ అండి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సంతోష్ది కూడా ఆ పాత్రలోకి వచ్చేసాడు ఒక హీరో లాగా కాకుండా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది ఎంత యాక్ట్ చేయాలి దానికి పూర్తి న్యాయం చేస్తాడు సంతోష్ కానీ మెహరీన్ కానీ మెహరీన్ చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అట్లాగా ఇది అందుకే నేను ఏంటంటే ఫస్ట్ టేజర్ అని అన్ల క్యారెక్టర్స్ ఇంట్రో అన్ల ఇంట్రో అన్న ఎందుకంటే ఈ సినిమా కొంతమంది కొన్ని పాత్రలతో చేసిన సినిమా ఇది అందుకని క్యారెక్టర్స్తో చేస్తే ఇంట్రో ఇంట్రో చేస్తేనే బాగుంటుందని వదిలేం ఓకే సో ఇప్పటివరకు అంటే మొత్తం కాస్ట్ లో రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ క్యారెక్టర్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ కి రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్రవీణ్ పక్క అంటే తన రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లోకి తెచ్చేనది తను చేసే కామెడీని ఫస్ట్ టైం బయట సేమ్ పర్సన్ తో ఆడుకుంటాడు అజయ్ ఘోష్ట్ తోటే అదే అజయ్ ఘోష్ తో ఆల్డప్ ప్లేని సినిమా డబ్బులు తెచ్చా అండ్ మీరిప్పుడు అన్న సినిమా కోసం ప్రవీణ అన్న సెన్సర్ చేసరేమో కెన్ యు బైదా స్టాప్పులలు సత్యనారాయ్ శ్ అగైన్ హిస్ ఆల్సో వెరీ 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 ఫన్ క్యారెక్టర్ అగైన్ ఆఫ్టర్ A లాంగ్ టైం ఐ థింక్ విల్ సీ హి డూ వాట్ హిస్ డాం గుడ్ అట్ హిస్ కామెడీ దట్ ఐ హావ్ ఎన్ సీన్ సత్యనారాయ్ గారి కామెడీ ఇన్ అవైల్ చాల్ రోజులైపోయిన యాక్చువల్లీ మేము ఆయన కాంబినేషన్ చూసి సో ఐ థింక్ ఆయన కూడా మార్కున టెరిఫిక్ యాక్టర్ నైసరు ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ టు వాచ్ మాన్సూరి బిహైండ్ ది సీన్స్ ఏం జరిగింది కావాలి మాకు పొగర్తలు కాదు బిహైండ్ ది సీన్స్ ఇంట్రెస్టింగ్ లీడ బిహైండ్ ది సీన్స్ అంటే మేకప్ వేసుకుని ఆలు పొద్దునే వచ్చి క్యారెట్ క్యారెట్లో కూర్చొని సత్యం రాజేష్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ వచ్చేసాడు వన్ డేనే చేసింది వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ తను రెండు సీన్లు చేయించాను ఆ రెండు సీనుల్లో తన మార్క్ కనపడుతుంది నెక్స్ట్ ఆ టైమింగ్ తీసుకున్నాను సత్యం రాజేష్తో నాకు ప్రతిరోజు పండుగలో చేశాను దీంట్లో నాకు కంఫర్ట్ ఉంటుంది బాగా చేస్తాడు సత్యం రాజేష్ టైమింగ్ పరంగా నెక్స్ట్ ఇలా చూసి చెప్పాలి ఓకే ఓపెన్ చేయకుండా కనిపెట్టండి ఎవరి ఉంటుంది ఓపెన్ చేయకుండా అంటే ఏదో వీళ్ళు ఇంగ్లీష్లో రాశారు సాయి శ్రీరామ్ కెమెరా సాయి శ్రీరామ్ గురించి చెప్పాలి సాయి శ్రీరామ్ నేను కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ప్రతి సినిమా మిస్ అయింది అంటే బలబల మాగాడవే ఫస్ట్ తనతోనే చేయాలి నేను దాని తర్వాత వేరే సినిమా అనుకున్నాం తను అంటే తనకి షెడ్యూల్ చాలా బిజీగా ఉండదు ఈ సినిమా లక్కీగా ఏంటంటే కరోనా టైంలో ఫస్ట్ తీసిన సినిమా ఇది ఇది కరోనా ఇండస్ట్రీలో ఇంకా ఎవ్వరూ షూటింగులకి పనులకి వెళ్ళక ముందు మేము వెళ్ళిపోయాం మేము ముప్పై రోజులు మేము పని చేసుకుని వచ్చేసాం ఆ పని టైంలో అందరు షూటింగులు స్టార్ట్ చేసే టైంకి మనం సినిమా అవగొట్టుకోవాలనుకునే టార్గెట్ అలాగా సాయి శ్రీరామ్ చెప్పగానే తను ఖాళీగా ఉన్నాడు అందరం ఖాళీగానే ఉన్నాడు ఆర్టిస్టులు అందరూ అందుకే వెన్నెల కిషోర్కి ఫోన్ చేయగానే వచ్చేసాడు అట్లాగే అందరికీ లక్కీగా టప్ మన వచ్చి చేసి వెళ్ళారు అలాగే కెమెరామెన్ తను కూడా తను ఎంత నేను ఇంత డేస్లో కంప్లీట్ చేయగలిగానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి శ్రీరామ్ అండ్ టీమ్ ఎందుకంటే వాళ్ళు అసలు ఇక్కడ అంటే ఇక్కడ షాటు అంత బ్యూటిఫుల్గా పెట్టేవాళ్ళు టపా టప టప నాకు మంచి ఎక్స్పీరియన్స్ సాయి శ్రీరామ్తో డెఫినెట్గా ఒక మంచి జర్నీ చేసే పర్సన్ అనమాట నిజంగానే ఏమంటారు లాక్డౌన్ పీరియడ్లో ఆర్టిస్ట్లు అందరికీ కూడా యాక్టర్స్ అందరికీ కూడా మంచి రోజులు వచ్చాయనే చేశారనుకుంటా ఎందుకంటే వంద మందికి అప్పుడు వంద మందికి తెలియకుండా ఒక ఆపర్చునిటీ వచ్చి ఏ నెక్స్ట్ బాగా క్రైసిస్లో ఉన్నారు అందరూ డబ్బులకి శాలరీలు రాక ఎక్కడ అలాంటి టైంలో ఒక సినిమా ఫినిష్ చేసి ఆ సినిమా నుంచి ఎంతో కొంత జనరేట్ చేసి ఆ హ్యాపీనెస్ ఆ ఇది డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే మంచి ప్రయత్నం ఇది బాగుంటే అందరం బాగుంటామని ఆ టైంలో చేసింది అందుకనే మంచి రోజులు వచ్చాయి అనేది పెట్టాం టైట్లు అంటే మంచి రోజులు వచ్చాయి అనేది మా షూటింగ్తో ఆ ఫీల్ రావాలి ఆ పాజిటివ్ వైబ్ రావాలి అని అది పెట్టాను మంచి రోజులు వచ్చాయి అని మనకు ఇప్పుడు నిజంగా ఈ ఫీల్ ఉంది అందుకనే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం

సో యా ఐ థింక్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఐ థింక్ బికాస్ బెన బికాస్ నేపాల్ వరకు ఆయన పని చేయలేదు మన మంచిలో వచ్చే ఐ థింక్ ఐ గాట్ ఆప్షన్ టు వర్క్ విత్ ఆయన పని చేయడం సూపర్ బట్ వెరీ కామ్ వెరీ రిజర్వ్ గా ఆల్ ఇస్ ఎనర్జీ ఓకే మారుతి గారు ఆయన ఫస్ట్ కాంబినేషన్ కాబట్టి సో ఆయన చాలా తక్కువ మాట్లాడారు వెన్నెల కిషోర్ గారి గురించి సో మీరు చెప్పండి నాకు వెన్నెల కిషోర్ నేను మీకు తెలియదు ఉంది బలబల మగడలో సెకండ్ హాఫ్ దగ్గర నుంచి అంటే నా కామెడీ టైమింగ్ని పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ చేసే ఒక పర్సన్ ఎందుకంటే కామెడీ రాసే డైరెక్టర్లకి మన తెలుగులో ఉన్నంత మంచి కామెడియన్స్ వేరే లాంగ్వేజ్లో ఉండకపోవచ్చు నాకు తెలిసి అంత మంచి కామెడియన్స్ ఉన్నారు అంటే ఏ కైండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాటిట్యూడ్ వెన్నెల కిషోర్ లాగా రెడ్డి చేయలేడు రెడ్డి లాగా సత్యం రాజేష్ చేయలేడు సత్యం రాజేష్ లాగా సప్తగిరి చేయలేడు ఇట్లా కాళ్ళకి ఒక యునిక్ టైమింగ్ ఉంది ఈ నేను చూసిన వాళ్ళలో అట్లాగేంటంటే యూనిక్ టైమింగ్ ఉన్నప్పుడు ఆ యూనిక్ పర్సన్స్కి అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కనుక రాయగలిగితే వీళ్ళు నెక్స్ట్ థియేటర్లో అసలు చింపేస్తారు అప్రూవ్డ్ పర్సన్స్ మన తెలుగులో అంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి మంచి కమెడియన్స్ ఉన్నారనమాట అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీన్ ప్రజెంట్ వెన్నుల్ కిషోర్ ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతాడైనా నాకు డైరెక్ట్గా కిషోర్కే ఫోన్ చేసి ఇట్లా భయ టూ డేస్ త్రీ డేస్ భయ క్యారెక్టర్ సినిమానే ముప్పై రోజులు అందులో మూడు రోజులు మీతో చేస్తాను ఇది ఇది అంటే సార్ మీరు చెప్పక్కర్లేదు సార్ బల్లెళ్ళు చేసేద్దాం అని అన్నాడు వచ్చి చేస్తాడు చెప్పా కదా కరోనా ఖాళీ టైము అందరం ఖాళీగా ఉన్నాం ఎవరికి ఫోన్ చేసినా వచ్చి చేసేవాళ్ళు అట్లాగా లక్కీగా వీళ్ళందరూ మంచి మంచి వాళ్ళతో త్వరగా తీయగలిగాను మంచి ప్రోడక్టు అదే నెక్స్ట్ మీరే అజయ్ ఘోష్ ఇప్పుడు వచ్చారు అసలు సిసలైన వ్యక్తి అజయ్ ఘోష్ని ఫస్ట్ నేను అనుకున్నప్పుడు నేను ఏంటంటే ఈ దీంట్లో ఒక క్యారెక్టర్ మామ క్యారెక్టర్ కావాలి న్యాచురల్గా ఉండాలి మన తెలుగు ఉండాలి ఫోన్ చేస్తే కృష్ణనగర్ నుంచి వచ్చేయాలి బండేజ్కి ఎందుకంటే ఎక్కువ మళ్ళీ ఫ్లైట్లు ఉండవు ఇయ్యుండో అయ్యుండు ఎవరున్నారు ఎవరున్నారని చూసుకుంటున్నప్పుడు యాక్చువల్గా నాకు అజయ్ ఘోష్ స్ట్రైకింగ్ గా తగిలాడు నెగిటివ్ రోల్స్ నేను ఎప్పుడు మురళీ శర్మ గారిని నెగిటివ్ గానే చూసాను కదా నేను నెగిటివ్ వాళ్ళని పాజిటివ్ గా చూస్తుంటా ఓకే అంటే కొంచెం పాత్ బ్రేకింగ్ ఉంటుంది అని బలబెలం అదే మురళీ శర్మదే వర్కౌట్ అయింది అలాగే ప్రతిరోజు పండుగలో హీరో రావు రమేష్ గారు కూడా ఒక కొడుగ్గా మొత్తం కామెడీ అంతా ఆయనే చేస్తారు అంటే మనకి మంచి మంచి ఆర్టిస్టులు అదే చెప్తున్నా తెలుగు స్లాంగ్ని తెలుగుని ఎన్హాన్స్ చేసే ఆర్టిస్టులు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మేము ఇంత చెప్తే అంత చేస్తారు అంటే పర్ఫెక్ట్గా అట్లాంటి ఆర్టిస్టులు అజయ్ ఘోష్ ఒకడు మీరు ఈ సినిమాలో అజయ్ ఘోష్లో ఏడిపిస్తాడు నవ్విస్తాడు నెక్స్ట్ ప్రేమ చూపిస్తాడు అంటే ఒక క్యారెక్టర్కి అన్ని ఎమోషన్స్ వస్తాయి కదా అలాంటి క్యారెక్టర్ అజయ్ గోస్తుంది అలాగ పడింది తనకి అది నిజంగా అంటే తను భయపడతాడు భయపెడతాడు అన్నీ ఉన్నాయి బిహైండ్ ద సీన్స్ ఆయన బిహైండ్ ద సీన్ చాలా నార్మల్ అసలు మనోడు చెప్పినట్టు ఇందాక కొంద కూర్చుంటాడు పని చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఉంటాడు ఆయన సినిమాని ఆ సెలబ్రిటీనో లేకపోతే నేను ఆర్టిస్ట్నో ఆ బరువును మోయిడు ఆయన మళ్ళీ పని చేసుకుని ఆ డబ్బులో అయితే ఇస్తే మళ్ళీ బండేసుకుని వెళ్ళిపోతారు ఆయన పని అని అంత కూలు అంత నార్మల్ పర్సన్ ఆయన మళ్ళీ ఊరు వెళ్ళి దేవుడికి గుడికెళ్ళి దండం పెట్టుకోవటం ఈ ఇట్లాగే ఉంటుంది ఆయన లైఫ్ చాలా అందుకని నాకు చాలా నచ్చిన పర్సన్ ఈ అంటే ఒక మంచి ఆర్టిస్ట్ని బయట తీయగలిగాను అని వెరీ నైస్ కూడా మై డ్రెస్ వేసుకొస్తానండి వెరీ ఇంట్రెస్టింగ్ బైబా హర్ష ఇవి హర్షతో దిస్ మై సెకండ్ థర్డ్ కొల థర్డ్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హర్ష సూపర్ టైపింగ్ బట్ ఆఫ్ స్క్రీన్ ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ హౌ విల్ ఐ సే అగైన్ ఇస్ అ లాట్ ఫనీయర్ ఆఫ్ స్క్రీన్ ఓకే స్క్రీన్ మీద కనిపించే దానికన్నా ఇంకా ఎక్కువ ఉంటది ఇట్ ఇస్ ఫనీయర్ ఆఫ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఆహా మీకు స్క్రీన్ మీద కామెడీ ఎక్కువ చేస్తాడు హాఫ్ స్క్రీన్ చాలా గౌరవంగా చాలా సైలెంట్ గా నార్మల్ గా ఉంటాడు కెలికితే ఫుల్ ఎటకారం మళ్ళీ అతనిలో రెండు మూడు షేడ్స్ ఉంటాయి వైవ హర్షాలు సార్ సార్ సర్ సార్ అని ఇది ఉంటుంది కెలికితే మళ్ళీ డైలాగ్ టేస్తాడు అసలు చాలా బాగా చేశాడు మనం నేను బాగా వాడదాం అనుకునే ఆర్టిస్ట్లో వైవ ఓకే అండి ఇప్పుడు మీరు సప్తగిరి ఈయన గురించి మాట్లాడుకోవాలి సప్తగిరి బిహెండ్ నాకు సప్తగిరి గారు మీ కాంబో అన్నప్పుడల్లా ప్రతిసారి ఎప్పటికీ మీరు ఎన్ని సినిమాలు తీసినా మాకైతే ప్రేమ చిత్రం అవును అలా ఉండిపోతుంది అలా ఉండిపోతుంది ఎందుకంటే ప్రేమ కథా చిత్రంలో అంత రోల్ ప్లే చేశాడు అది తెలుగు ఆడియన్స్ అందరికీ ఆల్మోస్ట్ ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి అది బలిబల్ మోడే కొన్ని నా నా మార్క్ సినిమాల్లో అది ఒకటి ఉండిపోతుంది బట్ సప్తగిరి బిహైండ్ కూడా నేనంటే అంత ప్రాణంగా ఉంటాడు అంత ప్రేమిస్తాడు ఎంజాయ్ చేస్తాడు సినిమాని ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ కీ పార్ట్స్లో వస్తూ ఉంటాడు ఎక్కడైతే ఇది ఉంటుందో అవసరం అనుకుంటామో అక్కడ వస్తూ ఉంటాడు సప్తగిరిని బాగా ఎంజాయ్ చేస్తారు అంటే నేను మీకు సప్తగిరి అంత ఈ కామెడీ అని అంత రేంజ్ కామెడీ అని చెప్పను కానీ ఈ కథకి ఎంత అవసరమో అంతలాగా చేస్తాడు మళ్ళీ మాత్రం గేట్ అందులో ఫుల్ సో అప్పటి నుంచి కెప్టెన్ ఆయనే మాట్లాడుతూ ఉన్నారు చాలా తక్కువ మీరు ఓన్లీ వన్ మార్క్ ఏమంటారు ఎంత పెద్దదైనా సరే అలా సైలెంట్ గా ఇంత సైలెన్స్ అంటే చాలా కష్టం ఆయన బిహైండ్ అదే మీరు సప్తగిరి గారి గురించి మీతో ఎలా ఉండే బిహైండ్ ద జీ సప్ నేను ఏక్మి కథతో ఏక్మినీ కథలో వర్క్ చేసాను దీనిలో సప్తగిరి గారితో కాంబినేషన్ లేదు కానీ నాకు సో బేసిక్ గా సప్తగిరి ఆయన ఫ్రేమ్ పెడితే ఉండడు ఫ్రేమ్ లోకి తీసుకురావడం చాలా కష్టం ఫ్రేమ్ ఎక్కడ పెడితే ఎక్కడ కూడా చేస్తుంటాడు అది అన్స్టాప్ సునామీ అండి బేసిక్ గా ఆయన అన్కంట్రోలబుల్ ఎనర్జీ అది అది చాలా కంట్రోల్ చేసి టేమ్ చేసి ఐ థింక్ మార్తీ అన్న గాంధీ గారు వీళ్ళందరూ తీసుకొచ్చి ఫ్రేమ్ లో పెడతారు ఐ థింక్ బేసిక్లీ నా ఫన్ ఇది బ్రిలియంట్ యాక్టర్ ఆబ్వియస్లీ బట్ ఆయన ఫ్రేమ్ పెడితే ఉండడు దాట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన చుట్టే మీరు తిరగాల ఆయన చుట్టే మనం తిరగాలి అంటే తనకి లిమిటేషన్స్ పెడితే కూడా యాక్టింగ్ చేయలేడు అందుకనే తను వదిలేయాలి ఒక ఈ ప్లేస్ లో ఆడుకోమ్మా అని పిల్లలను వదిలినట్టు అలా వదిలేయాలి మేము ఇంకా పెట్టుకుంటామని ఓకే అండ్ ఇప్పుడు మీరు సంతోష్ శోభన్ బిహైండ్ ద సీన్స్ అసలు ఎప్పటి నుంచి వస్తున్నాను చాలా సైలెంట్ చాలా ఒబీడియంట్గా ఉంటారు నిజంగా అంటే మనకి నేను ఎందుకు చెప్తానంటే మనవడు తమ్ముడు తమ్ముడు అని ఎందుకంటే అలాగే ఉంటాడు ఎక్కడ హీరో ఇది కానీ ప్రప అంటే సినిమా తర్వాత సినిమాలో హీరో అనుకోవచ్చు బయట అలా తిరగచ్చు వేరే కానీ తను క్యారీ చేయడు ఫస్ట్ తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తున్నానా లేదా అనే భయం రన్ అవుతూ సిన్సియర్గా దాన్ని ఎఫర్ట్ పెడతాడు ఆ సిన్సియారిటీ ఉన్నంత కాలం తన్నెవరూ ఆపలేదు అంటే అంత సిన్సియర్ పర్సను ఎందుకంటే మన నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు దీన్ని న్యాయం చేయాలి నేను బాగా చేస్తున్నా లేదా అన్న కరెక్ట్గానే వస్తుందా అన్న మీకు ఓకేనా అని ఆ భయం రన్ అవుతూ ఉంటుంది అసలు ఈ సినిమాలో మీరు చూస్తారు కదా అంటే ఒక అజయ్ ఘోష్ లాంటి క్యారెక్టర్ని కన్విన్స్ చేసే ఇది కొన్ని ఉంటాయి అవి మనోడు పర్ఫెక్ట్గా చేశాడు అనమాట అంటే రాసుకున్నాడు అనుకున్నారా లేదంటే నేను మామూలు అనుకుని తనని పిలిచి చెప్పా తమ్ముడు ఒక సినిమా చేద్దాము ఒక చిన్న సినిమా చేస్తున్నాను రెడీ అవ్వన్న అంతే ఇంకా అసలు ఏమన్నలా దాని తర్వాత ఫస్ట్ హాఫ్ పంపించిన తర్వాత రోజు మిడ్ నైట్ చదివి నాకు మెసేజ్ పెట్టాడు అన్న చాలా టెరిఫిక్గా ఉంది అదే నిదేనని మెసేజ్ పెట్టాడు దాని తర్వాత సెకండ్ హాఫ్ రేపు ఎల్లుండి షూట్కి వెళ్తాను ఒకసారి చెప్పాను చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట అట్లాగా ఏంటంటే కథని ఇలా అనుకుంటున్నాడు ఆయనకి తనకి ఏంటంటే మారుత ఇది రాసుకున్నాడు దీన్ని కరెక్ట్గా నేను కన్ చేస్తున్నాను లేదా అనే ఒక భయం ఒకటి ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేముండదు చాలా బాగా సైలెంట్గా ఉంటారు మాకు ఏక్మినీ కథ చూసిన తర్వాత అర్థమైంది రొమాంటిక్ సీన్స్ అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఓహో నాకు అన్న పేరు నాకు 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 లైఫ్ లాంగ్ డ్రీమ్ నాకు ఒకసారి లీస్ రాజ్బర్గ్ స్టెలాడర్ ఇలాంటి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళాలి ఉండేదన్న నేను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ కుంట్ అఫోర్డ్ ఐ కుంట్ గో నాకు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేర్చుకోరు అమెరికాకి వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి యాక్టింగ్ నేర్చుకొని రావాలి నా ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దట్ బికాస్ ఐ వర్క్ విత్ మార్తీ అన్న నాకు నిజంగా అది తీరిపోయిందన్న నిజంగా ఎవ్రీ డే ఐ విల్ నెవర్ సే దిస్ అబౌట్ ఎనీ ఫిల్మ్ బిఫోర్ దిస్ ఆల్సో ఐ వాంట్ ఎట్ బట్ ఈ ఐ గుడ్ అసలు ఎవ్రీథింగ్ ఇస్ అ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక నేనేదో నాకు నేను స్కూల్కి వెళ్ళినట్టే యాక్చువల్లీ ఎవ్రీ డే నేను నిజంగా ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టే బికాస్ ఎవ్రీ డే మారుతీయ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆయన టైమింగ్ ఇస్ అ వెరీ స్పెషల్ టైమింగ్ ఆ టైమింగ్ అది అది నేర్చుకోవడం అసలు యాక్టింగ్ ఈజ్ అ ప్రివిలేజ్ అది నేర్చుకోవడం అనేది కూడా అదృష్టం నిజంగా ఎప్పుడైనా నిజంగా ఏమీ ఇది లేకుండా పోతే ప్రాబ్లమ్ ఒక ప్యారల యూనివర్స్ లో అనదగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు బికాస్ ఐ కుడ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్ సో ఇలా ఇంకా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు అనే ఒక లోట్ అయితే ఎప్పుడు లేదు ఇంక నేను మార్చేంత పనిచేస్తాను సో ఇట్స్ ఫిల్ సో మొత్తానికి అంటే మొన్న అడిగినప్పుడు మొన్న కలిసినప్పుడు కూడా పర్ఫెక్షనిస్ట్ అంటే మార్తి గారు అని చెప్పారు మీ గురించి సో అసలు హిలేరియస్ అండి అన్న సినిమాల కంటే హిలేరియస్ అన్నే పర్సన్ నేను అందుకనే అంటున్నాను మారుతి అన్న మారుతి అన్న డైరెక్టర్ కదా మారుతి అన్న ఫస్ట్ జాన్రా అన్నీ ఒక షాన్ రా బికాస్ ఆయన తీసే సినిమాలు ఇంకెవరు చేయలేరు ఆయనలాగా ఎవరు చేయలేరు అండ్ మోర్ ఓవర్ ఆయన సినిమాల కంటే కూడా మీరు ఆఫ్ స్క్రీన్ అన్న ఇస్ మోస్ట్ హిలేరియస్ అంటే అన్న టైమింగ్ ఎవరు మ్యాచ్ అయినా ఉండదు నేను నిజంగా అన్న టైమింగ్లో ట్వంటీ పర్సెంట్ చెప్తేనే మీరు నవ్వుతున్నారు మీరు ఆన్ స్క్రీన్ ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ సమ్ ఇట్స్ ఇట్స్ అ గిఫ్ట్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఓకే అండ్ ఇప్పుడు నేనా మీరే ఈ సినిమాలో హైలెట్ క్యారెక్టర్ ఎవరిది అవుతుందని అనుకుంటున్నారు హైలెట్ హైలెట్ అంటే మీకు అజయ్ ఘోషణ్ కొత్తగా చూస్తారు ఆయనతో పాటు అని ఇదే సత్య శ్రీనివాస్ గారు ఒక ఆయన చేశాడు చిన్న వెళ్ళని రోల్లాగా పక్కింటి మూర్తిని ఆయనది చాలా టిపికల్గా ఉండే రోల్ అనమాట ఇలాగ కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు నాట్ ఓన్లీ పర్టికులర్ ఒక హైలెట్ ఇలా అందరూ ఇది ఒక ఆర్టిస్టుల ఇది అందువల్ల ఒక ఐదు ఆరుగురు ఇదైతే ఉంటారు నెక్స్ట్ సంతోషం అయితే మీరు కొత్తగా చూస్తారు పూర్తిగా చేంజ్ అవరు అంటే మీకు ఏక్మినీ కథకి ఆ సంతోషం నీ సంతోషం అనుకుంటారు ఎందుకంటే దాంట్లో ఆ క్యారెక్టర్కి సంబంధించినట్లు తన మేకవర్ అలా ఉంటుంది ఇందులో బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక ఫ్యామిలీ హీరోకి సంబంధించినట్టు ఇట్లా ఈ ఈ దీనిలో చేసాడనమాట

నా టైమింగ్ని మిస్ చేయరు ఆ డైలాగ్ని ఎంజాయ్ చేస్తూ సీన్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు అందుకని నాకు వాళ్ళు ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టపడతా అంటే వాళ్ళు మీకు రాసి ప్రతిరోజు పండుగలో ఆ టిక్ టాక్ స్టార్ కింద చేసింది అది కానీ మెహరీన్ మహాన్ బౌళ్ళలో తంది త్రూ ఔట్ కెరెడ్ అట్లాగా నాకేంటంటే మెహరీన్ అనగానే ఓకే మెహరీన్తో ఎలా వర్క్ చేసుకోవచ్చు నేను ఎలా తీసుకోవచ్చు ఇంటర్వెల్ సీన్ ఎమోషన్ సీను అలాంటి సీన్స్ మెహ్రీన్ చంపేస్తుంది ఆ సీన్ చాలా బాగా చేసిందనమాట అందుకని మెహ్రీన్ షీఈ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సీన్ వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ లాగా చదువుకుంటూ తిరుగుతూ దాన్ని ప్రాపర్గా బిహైండ్ ఒక చిన్న స్టూడెంట్లు అయిపోతారు వీళ్ళు అట్లాగా నేను బిహైండ్ చూసిన వాళ్ళల్లో బెస్ట్ ఆర్టిస్ట్ అనమాట మెహరీన్ మీకు స్క్రీన్ మీద అర్థమైపోద్ది సో బిహైండ్ ద సీన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంటారు యా అండ్ మీరు మెహరీన్ గారి గురించి ఐ థింక్ నేను పని చేస్తున్న యో ఫీమేల్ లీడ్స్ అందర్లో అంత ఫాస్ట్ గా డైలాగ్ చెప్పింది మెహరీన్ ఐ థింక్ ఎందుకంటే ఎందుకు అంటే స్పెసిఫిక్ తనకి తెలుగు రాదు యు నో షీ స్టిల్ లెర్నింగ్ ఐ మీన్ నౌ షీ నోస్ అండర్స్టాండ్స్ ఇట్ అండ్ టిపికల్లీ మారుతి అనే డైలాగ్ చెప్పడం ఈజీ కాదు ఇట్ వెరీ వెరీ అది చూడడానికి ఈజీగా అనిపించినా చూడడానికి అంత హాయిగా అనిపించినా అవి చెప్పడం కష్టం ఇస్ అన్ వెరీ టిపికల్ రైటర్ అన్న డైలాగులు వెరీ స్పెషల్ అవి అవి చాలా యూ నీడ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ అన్న డైలాగ్ ఫినిష్ చేస్తేనే వర్ గుడ్ యాక్టర్ యూ ఓన్ రియలైజ్డ్ ఆన్ స్క్రీన్ మీరు మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు బట్ అవి చెప్పడం వెరీ డిఫికల్ట్ మెరీన్ వెరీ వెల్ మార్తి గారు ఫైనల్ గా మూవీ గురించి మన తెలుగు ఆడియన్స్ ఏం లేదండి సినిమా చూడమని చెప్తాను మంచి రోజులు వచ్చాయని మీరు ఫీల్ అవుతారు నిజంగా అంటే ఒక మంచి సినిమా చూస్తే మనకి ఎలాంటి ఒక హ్యాపీనెస్ ఉంటుందో ఆ హ్యాపీనెస్ డెఫినెట్గా ఈ సినిమాతో వస్తుంది మీరు బయట లైఫ్ని ఇప్పుడు మనం ఏంటంటే కరోనా తర్వాత తెలియకుండా మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఒక హోటల్కి వెళ్తున్నాం మా హోటల్లో మంచి ఫుడ్ తింటున్నాం నచ్చిన ఫుడ్ తింటున్నాం నచ్చిన షాపింగ్ చేస్తున్నాం నచ్చిన ఫ్రెండ్స్ని కలుస్తున్నాం ఇట్లాగే ఒక మంచి సినిమా చూస్తున్నాం ఈ సినిమాకి కూడా మంచి సినిమా చూశారు మంచి రోజులు వచ్చాయి అనే దీంట్లో ఇది ఇది ఫుల్ఫిల్ చేస్తుందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆ హోప్తోనే చేసాం ఇది డెఫినెట్గా బడ్జెట్ వైజు డేస్ వైజు చిన్నదైనా సరే ఎంటర్టైన్మెంట్ వైజ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ యూ విల్ ఎంజాయ్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ సంతోష్ గారు అండ్ ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ సో మచ్